మీరు మీకు మీరే భుజం తట్టుకుంటున్నారు మీ కాళ్ళకు మీరు దండం పెట్టుకుని దీర్ఘాయుష్మాన్ భావ అనుకుంటే సాగదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని చెప్తున్నాం రేపు చెరగబోయేటువంటి చర్చలో స్పీకర్ గారిని కూడా మేము కోరుతున్నాం షార్ట్ డిస్కషన్ అంటున్నారు ఎస్ ప్రతిపక్షం అనేటువంటిది అనేక అంశాల మీద ఆందోళన చేస్తుంది ఆ ఆందోళన చేసినప్పుడు దాన్ని అడ్రస్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఏ సభను ఒక రెండు నిమిషాలు వాయిదా వేసుకుని మీకు ఏం కావాలి ఎట్లా చేయాలని అని మీ ఛాంబర్లో పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేరా మీరు ఒక్కరే స్పీకర్గా ఉన్నారా గతంలో ఉన్న వాళ్ళు ఎవరు స్పీకర్గా లేరా గతంలో పాటించినటువంటి సాంప్రదాయాలు కావా ఒక అంశం మీద పట్టుబట్టినప్పుడు దాని పరిష్కారానికి ప్రయత్నం చేయండి కానీ ఏంటా భాష పుల్ ద అవుట్ అదేమన్నా మీ సామ్రాజ్యమా స్పీకర్ గారిని కూడా చెప్తున్నా ఒకసారి పుస్తకం చదవండి ఈజ్ ది ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ది హౌస్ అది రాసింది అక్కడ విఆర్ ఆల్ ఈక్వల్ అట్లాంటిది పుల్ దెమ్ అవుట్ ఏంటి ఆ భాష ఏంటి వాళ్ళు ఏదో పాలకులు మేము శాసన సేవకులు అయినట్టుగాను ఇది ప్రజాస్వామ్యం అనేటువంటిది మర్చిపోతున్నారు ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల ఆందోళనని మేము తీవ్రతరం చేసినప్పుడు వాటికి పరిష్కార మార్గాల్ని ఎతకాలి రెఫరీగా ఉండాల్సిన మీరు మోర్ లాయల్ డ్యాన్ ది కింగ్ అనే ప్రభుత్వానికి ఎక్కువ మీరు భుజా నేసుకోవడం కూడా కాదు రేపు చర్చలో సరైనటువంటి సమయాన్ని ఇయ్యాలి దీని మీద చర్చ జరిగేటువంటి విధంగా చేపట్టాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతున్నాం మీ అసత్యాల పునాదుల్ని బద్దలు కొట్టడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది మీరు చెప్పిన మాటల్లో నిజాయితీ చిత్తశుద్ధి ఉంది అనుకుంటే శ్వేత పత్రాన్ని రేపు శాసనసభలోనే ప్రవేశపెట్టండి ఒకరోజు కాదు రెండు రోజులు దాని మీదనే అనేటువంటిది ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ